కౌన్సిలర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. గెలిపించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ రావడం, మున్సిపల్ ఎలక్షన్తో ఈరోజు టోటల్ బాడీస్ అన్నీ కూడా ఈరోజు ఫామ్ కావడం, డెవలప్మెంట్ మీద అంటే ఇక అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మన చంద్రాయణగుట్ట నుండి ఉన్న రోడ్డు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా అదే చెప్పారు. గ్రామాలలో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నామో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని మున్సిపాలిటీస్లలో కూడా అదేవిధంగా చేయాలని, డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు చెత్త చెదారం రోడ్లపైన వేయకూడదని, లైట్స్ వెలగాలని, ఇవన్నీ కూడా కౌన్సిలర్స్ సపోర్ట్తో పాటు ప్రజల సపోర్ట్ కూడా తీసుకొని దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశంతో అధికారులందరూ కూడా ప్రతి డివిజన్లో ప్రతి వార్డుకు సంబంధించి ప్రతి కౌన్సిలర్ ఏరియాలో కమిటీలు వేసి అంటే ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధిని స్పీడ్గా తీవ్ర తీసుకెళ్ళొచ్చన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో భాగంగా ఈరోజు ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలర్ ఏరియాలో కమిటీలు వేస్తాం. ఒక 4 కమిటీస్, సీనియర్ సిటిజన్స్ కమిటీ ఒకటి, మహిళా కమిటీ ఒకటి, యూత్ కమిటీ ఒకటి, మిగతా కాలనీకి సంబంధించిన వాళ్ళతో కమిటీ ఒకటి, ఒక్కొక్క కమిటీలో 15 మెంబర్స్తో కమిటీ వేసి వీళ్ళందరి కోఆపరేషన్తో బస్తీలలో ఇప్పుడు లేడీస్ వచ్చి చెప్పినారు మా దగ్గర ట్రైన్ ఇట్లా పోతూ ఉంది, కొన్ని ట్రైన్స్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి, ఇవన్నీ కావాలంటే లోకల్ పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కమిటీలు వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎక్కడున్నా కూడా స్తంభాలు అవసరం ఉంటాయి, కొన్ని ఏరియాలలో పోల్స్ ఉన్నా కూడా లైట్స్ ఉండవు, ఇవన్నీ కూడా ఈ పల్లె పట్టణ ప్రగతిలో చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా ముఖ్యంగా టౌన్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఫండ్స్ కూడా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఎవ్రీ మంత్ కొత్త ఫండ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. దానివల్ల అందరం కలిసి బాగా డెవలప్ చేసుకుందని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మెయిన్ రోడ్స్ అన్నీ కూడా ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చంద్రాయణగుట్ట నుండి తుక్కుగూడ వరకు ఆల్మోస్ట్ 8 crores పెట్టి ఈరోజు ఈ రోడ్ని రీబీట్ చేయడం జరుగుతుంది. చంద్రాయణగుట్ట ఏరియాలో కొంతవరకు వైడనింగ్ చేస్తూ ఉన్నాము, మన ఏరియాకి వచ్చేసరికి రీబీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అందరు ఉన్నారు, అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేద్దాం. మన ఏరియాలో కూడా చంద్రాయణగుట్ట దాటిన తర్వాత మన ఏరియాలో కూడా 4 lanes రోడ్ చేసుకుందాం, అందరు కూడా సహకరించండి, సర్వే చేస్తాం, సర్వేకి సహకరించండి అని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రోడ్ పక్కన ఉన్న ఓపెన్ నాలను క్లీన్ చేస్తాం, ఓపెన్ నాలా క్లీన్ చేస్తున్నప్పుడు రోడ్ పక్కన ఉన్న షాప్ వాళ్ళందరూ దయచేసి కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 8 crores పెట్టి రోడ్ వేసిన తర్వాత మళ్ళీ డ్రైన్ అంతా రోడ్ పైకి వస్తే 1 week రోడ్ అంతా పాడైపోతుంది, కాబట్టి నాలా క్లియర్ చేసిన తర్వాత నాలా లోపలికి డ్రైన్ పంపించినట్టు హెల్ప్ మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. నాలా ఓపెన్ చేయడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయితే దాని మీద స్లాబ్ కూడా వేస్తాం, బట్ మీరందరూ కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేస్తేనే ఎక్కడ స్లాబ్ వేయాలా, ఎక్కడ నాలా క్లియర్ చేయాలా, ఎక్కడ నాలలోకి మన డ్రైన్ పంపించాలనేది ఒక ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మనమే మనం ఒకరం అనుకుంటేనే మన ఏరియా నీట్గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఓపెన్ నాల క్లియర్ చేస్తున్నప్పుడు కోఆపరేట్ చేయమని షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓపెన్ నాల క్లియర్ చేసిన తర్వాత స్లాబ్ కూడా వేయడానికి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, దాన్ని కూడా ఇమీడియట్గా శ్రీకారం చుడతాము. కానీ మీరందరూ కూడా మన మున్సిపాలిటీ, మన జల్పల్లి మున్సిపాలిటీని స్వచ్ఛతగా తయారు చేసుకోవాలంటే మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరమని రిక్వెస్ట్ చేస్తాం. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతుహు. ఆజ్ మేడం సబితా ఇంద్రా రెడ్డి జీ కా దౌరా థా. సిరిసలం హైవే చంద్రాయణగుట్టే సే లేకర్ తుగ్గుళే తక్ యే జో హే నా రోడ్ కే లియే 8 crore రూపాయ శాంక్షన్ హే. అల్హమ్దులిల్లాహ్ మేడం సబితా ఇంద్రా రెడ్డి జీ కా హమ్ తహే దిల్ సే శుక్రియా అదా కర్తే హే, ఉన్హోనే సీఎం కేసీఆర్ సాహబ్ పే ప్రెషర్ డాల్ కర్ యహాన్ పర్ వో రోడ్ కే లియే, క్యూంకీ యహాన్ పర్ బహుత్ హాలాత్ ఖరాబ్ హే రోడ్ కే. ఔర్ ఇసీ తరీకే సే యహాన్ కే అవామ్ సే భీ జితనే షాప్ సే ఓ లోగోన్ సే భీ హోటల్ సే జో భీ హే ఓ లోగోన్ సే భీ ఏక్ అదబన్ గుజారిష్ కీ జాతీ హే, రిక్వెస్ట్ కీ జాతీ హే కి వో లోగ్ భీ సపోర్ట్ కరే. యే అప్నే బస్తీ కా మసలా హే, అప్నే ఏరియే కే లియే అప్నే. ఔర్ చైర్మన్ అబ్దుల్లా సాదీ సాహబ్ భీ మౌజూద్ థే యహాన్ పర్, ఔర్ జో హే నా ఇసీ తరీకే సే కామ్ హో రహా హే. అవామ్ కా భీ సపోర్ట్ హోనా చాహియే, క్యూంకీ ఇస్సే పహలే డ్రైన్ వాల్ యహాన్ సే దోనో సైడ్ సే భీ మారే థే, వో డ్రైన్ వాల్ బంద్ కర్ కర్ ఫిర్ జో హే నా షాప్ కో ఆగే ఆగే లియే హే. వో లోగోన్ సే అదబన్ గుజారిష్ కీ జాతీ హే కి వో లోగ్ అప్నే జగే పే రహియే ఔర్ డిపార్ట్మెంట్ కా సపోర్ట్ కర్ కర్ కామ్ కర్నే కే లియే వో కరియే, ఔర్ యహాన్ పే అచ్చా డెవలప్మెంట్ లానే కే లియే మేడం సబితా ఇంద్రా రెడ్డి జీ బహుత్ ఏక్ ఆఫీసర్స్ కో భీ జో హే నా ఏక్ హిదాయత్ దియే హే, ఆర్ఎండి డిపార్ట్మెంట్ వాళ్ళం కో.
और यहाँ पर जो है ना कमिश्नर सैफुल्ला साहब भी मौजूद थे और RDO साहब मौजूद थे, MRO साहब मौजूद थे, सभी ऑफिसरों को हिदायत दिए हैं कि मैडम यहाँ पर बहुत अच्छा काम होना चाहिए, यहाँ पे बहुत गरीब आवाम रहती है, ये रोड पे बहुत सारी बड़ी रोड है लेकिन एक्सीडेंट होते हैं, इसी वजह से रोड पे पानी बह रहा है, तो बहुत अच्छा काम करने के लिए मैडम सोच रहे हैं। हम सभी लोग अगर से मैडम का सपोर्ट करेंगे तो अल्हम्दुलिल्लाह यहाँ पर बहुत अच्छा काम होगा। आप लोग देख सकते हैं एक बहुत से बहुत जल्द काम स्टार्ट होने वाला है, नालों का काम, क्योंकि सबसे ज़्यादा दोनों साइड से इसको पहले से भी नाला है ऑलरेडी ड्रेन वाल, लेकिन बंद कर दिया उसको, बंद करने की वजह से यहाँ पे बहुत सारी तकलीफ हो रही है रोड पे पानी आने की वजह से। आज मैडम वही देखने के लिए आए हुए थे, इंशाल्लाह बहुत जल्द काम स्टार्ट होने वाला है। और आवाम से फिर एक बार मैं यहाँ के जितने भी शॉप्स वाले उन लोगों से रिक्वेस्ट करता हूँ, आप लोग सपोर्ट करिए, सपोर्ट करने के बाद में ही काम हो सकता है। आप लोग अगर से सपोर्ट नहीं करेंगे तो यहाँ पर पुलिस को लेकर काम करेंगे, क्योंकि काम रुकने वाला नहीं है। यहाँ पर बहुत सारी तकलीफ हो रही है, आवाम को तकलीफ हो रही है, रोड पे पानी जाने की वजह से एक्सीडेंट हो रहे हैं, इसलिए आप लोगों से रिक्वेस्ट कर रहे हैं हम लोग, आप लोग सपोर्ट करेंगे तो हम जल्द से जल्द काम कराएंगे, अच्छे से अच्छा काम कराएंगे।